అందరికీ నమస్కారం. ఇది రైతు భరోసా పథకం కాదు, రైతు వంచన పథకం. మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా జగన్ గారు రైతు భరోసా కింద 12,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక 1000 పెంచి 13,500 అన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం 6000 రూపాయలు కదిపితే 19,500 రూపాయలు ఏడాదికి రైతు భరోసా పథకం కింద ఇవ్వాలి. అంటే 5 సంవత్సరాలకి ప్రతి రైతుకి కూడా 97,500 రూపాయలు చెల్లించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెల్లిస్తున్నది కేవలం 67,500 రూపాయలు మాత్రమే. 67,500 రూపాయలు మాత్రమే అంటే ప్రతి రైతుకి కూడా 30,000 రూపాయలు నష్టం. 30,000 రూపాయల నష్టం అంటే ఇది రైతు భరోసా పథకమా, రైతు వంచన పథకమా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం ఇచ్చేటువంటి 6000 రూపాయల సాయాన్ని మీరు రైతులకు ఎందుకు అందజేయట్లేదని మిమ్మల్ని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాం. చెప్పిన దానికన్నా మిన్నగా చేస్తా ఉన్నారా, చెప్పిన దానికన్నా తక్కువగా చేస్తా ఉన్నారో? ఈ రోజున రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి రైతుకి కూడా అర్థమవుతా ఉంది. అదేవిధంగా సున్నా వడ్డీ పథకానికి ఈ ప్రభుత్వం తూట్లు పొడిచింది. ఈ పథకానికి అనేక నిబంధనలు షరతులు పెట్టారు. ఒక్క వాయిదా సక్రమంగా చెల్లించకపోతే వారికి సున్నా వడ్డీ పథకం అమలు కాదు. ఇదేం నిబంధన? ఒక నెల డబ్బులు ఉండవు, తదుపరి నెలలో కడతారు. అంత మాత్రాన ఒక్క వాయిదా క్రమ పద్ధతిలో చెల్లించకపోతే వారికి సున్నా వడ్డీ పథకం అమలు కాదని చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. బడ్జెట్లో కూడా ఈ పథకానికి కేవలం 100 కోట్ల రూపాయలే కేటాయించారంటే సున్నా వడ్డీ పథకానికి ఈ ప్రభుత్వం గుండు కొట్టినట్టు కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా రైతు దగాకోరు ప్రభుత్వం అని చెప్పడానికి పెద్ద నిదర్శనం 30,000 మంది అమరావతి రైతులకు ద్రోహం చేసిన మాట వాస్తవం కదా. రాష్ట్ర రాజధాని కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతి ప్రాంత రైతులు 30,000 మంది గత ప్రభుత్వానికి భూములు అందజేస్తే రాజధాని ముక్కలు చేయాలి, రైతుల భవిష్యత్తుని నాశనం చేయాలనేటువంటి కోణంతో, రాజకీయ కక్షతో అనేక అపోహలు సృష్టించారు. అదేవిధంగా అనేక అవాస్తవాలు ప్రచారం చేసి అమరావతి ప్రాంత రైతులకి అన్యాయం చేసిన వాట వాస్తవం కదా. మరి ఇటువంటి పనులు చేస్తున్నటువంటి జగన్ గారి ప్రభుత్వాన్ని రైతు ద్రోహి ప్రభుత్వం అంటారా అందరూ కూడా సమాధానం చెప్పాలి. రైతుల్ని ఇంత తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి జగన్ గారి ప్రభుత్వం రైతు ద్రోహి ప్రభుత్వం అని ఈరోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటాం. అదేవిధంగా 2020 ఆర్థిక సంవత్సరంలో అకాల వర్షాల వల్ల కానీ, తుఫాన్ల వల్ల కానీ, నివర్ తుఫాన్ల వల్ల కానీ పెద్ద ఎత్తున రైతులు పంటల్ని కోల్పోవలసి వచ్చింది. వారందరికీ కూడా నష్టపరిహారం చెల్లించండి, రైతుల్ని ఆదుకోండి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. రాలిన ప్రతి గింజని కొనండి, తడిసిన ప్రతి గింజని కొనండి, ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి 35,000 రూపాయల నష్టపరిహారం చెల్లించమంటే ఈ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కింద కేవలం రైతులకి 2,000 రూపాయలు ఇచ్చి చేతులు తెలుపుతుంది. నివర్ తుఫాన్ వల్ల కానీ, అకాల వర్షాల వల్ల కానీ సుమారు 10,000 కోట్ల రూపాయల రైతుల నష్టం వాటిల్లితే వారికి ప్రభుత్వం కేటాయించింది కేవలం 600 కోట్ల రూపాయలు కాదా? మీరు సాయం చేశారా? లేకపోతే
మీ ముఖం చాటేశారు కూడా రైతులకు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు రైతుల తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 35,000 రూపాయలు నష్టపరిహారం కింద ప్రతి ఎకరానికి చెల్లించమంటే ఈ ప్రభుత్వం సాయం చేయకుండా మొండి చేతులు చూపించినటువంటి మాట వాస్తవం కదా. ఈ అంశాలన్నీ రైతుల మనసులో ఉన్నాయి, రైతుల మనసులో ఉన్నాయి. మీరు రైతులకు చేసేటువంటి మేలు ఏం లేదు. అదేవిధంగా ఉచిత విద్యుత్కి మంగళం పాడి, మోటార్లకి మీటర్లు బిగుస్తున్నటువంటి జగన్ సర్కార్ రైతుల భవిష్యత్తుని తడిగుడ్డతో గొంతులు కొయ్యడం కాదా అని ప్రశ్నిస్తాం. మీరు ఉచిత విద్యుత్కి మంగళం పాడడం వాస్తవం కదా. మోటార్లకి మీటర్లు ఎందుకు బిగుస్తా ఉన్నారు? రాబోయే రోజుల్లో రైతుల దగ్గర నుంచే పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు వసూలు చేయాలనేటువంటి కుట్రతోనే మీటర్లు బిగిస్తా ఉన్నా. నేను ఇంకా రైతులకు చేసేటువంటి మేలేముంది? ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రైతు వంచన ప్రభుత్వమే, రైతులను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వమే. ప్రకటనల ద్వారా ప్రచారం చేసుకోవడానికే కానీ ఏమాత్రం రైతులకి ప్రయోజనం లేదు జగన్ గారు. మరి దేని మీద కూడా లేదు, మీ పథకాల వల్ల వచ్చే ప్రయోజనం ఏమి కూడా లేదు, కేవలం ప్రచారానికి మాత్రమే పనికొస్తా ఉన్నాయి. ఇక నుంచైనా మీ తీరు మార్చుకోండి. రైతులకి మేలు చేసే విధంగా మీరు రాబోయే రోజుల్లో చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేసిన విధంగా నివర్ తుఫాను వల్ల నష్టపోయినటువంటి ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి నష్టపరిహారం కింద 35,000 రూపాయలు చెల్లించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.